శైలింగంపల్లి నియోజకవర్గంలోని శాంతినగర్ కాలనీలో ఎల్లమ్మ మరియు శాంతాలమ్మ అమ్మవార్ల దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి కట్టా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. శైలింగంపల్లి నియోజకవర్గంలోని శాంతినగర్ కాలనీలో హుడా ఫేస్ నెంబర్ 2 టీఎన్టీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి కట్ట వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తున్న రేణుక ఎల్లమ్మ మరియు సీతలమ్మ అమ్మవార్ల దేవాలయంలో దసరా నవరాత్రి ఊరేగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దినదిన అభివృద్ధిగా భక్తులు పెరుగుతూ మరి ప్రతి బోనాల పండుగ కూడా మనం అంగరంగ వైభవంగా చేసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో అన్న వెంకటేష్ గౌడ్ గారు బుద్ధి పూజ చేసి 5 సంవత్సరాల క్రితంగా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి మా అన్న వెంకటేష్ గౌడ్ గారికి అమ్మవారు ఎల్లప్పుడూ నిలవేళల అండదండలుగా ఉంటూ అర్చల ఎల్లమ్మవారిని నవరాత్రి జరుపుకోవాలంటే అమ్మవారు ఈరోజు మనము ఎంతో వైభవంగా ఆడుతూ పాడుతూ పోరాటంతో ఎంతో ఊరేగింపుగా బయలుదేరి మన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన ఊరేగింపులో విజయం చేశారు. ఆ అన్నగారికి కూడా మనం ఎంతో గుర్తు ఉన్నాము. ఆయన ఎప్పుడూ ఏది అన్నగారి కాదనే సమస్య లేకుండా మనం ముందుకు వచ్చేసి ఈ విజయ కాకుండా ఏ కార్యక్రమం అయినా కానీ ముందుకు వచ్చేసి అంటే మనం సహకరిస్తుంది. ప్రధానమంత్రి చంద్రనగర్ శాంతినగర్ కాలనీలో ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ ఆలయ అభివృద్ధిని ఎంతో చేసుకుంటూ 5 సంవత్సరాల నుంచి ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి అమ్మవారి పూజలను ఈరోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కాలనీలో వైభవంగా ఊరేగింపు చేస్తూ మహిళలు పిల్లలు అందరూ కూడా కోలాటాలతోటి భజన బాజా భజంద్రలతోటి మంచి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక కేంద్రంగా వెలజల్లుతున్నటువంటి రేణుక ఎల్లమ్మ దేవి అమ్మవార్లు ఈ ప్రాంతం మీద ఈ భక్తుల మీద తల్ల కాపాడి ఈ వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలతోటి నిత్యం వర్ధిల్లే విధంగా చూడాలని చెప్పేసి నల్లపోతమ్మ దేవాలయంలో దసరా నవరాత్రులు జరుపుకొని విజయవంతంగా ఈరోజు అమ్మవారి ఊరేగింపు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ అందరికీ మరి అమ్మవారిని నవరాత్రులు కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకోవడం జరిగింది. మరి స్థాన నివాసులకు కానీ ప్రజలందరికీ కానీ అమ్మవారి ఆశీస్సులతో దాంట్లో సంతోషాలతో విరదిద్దాలని చెప్పేసి